ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూసుకుంటే, రాజమండ్రి రూరల్ లో రెండో రౌండ్ లో కూడా బుచ్చయ్య చౌదరి లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు. అటు కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్, ఇక ఏపీలో ఉన్నటువంటి కరెంట్ సిచ్యువేషన్, అలాగే ఎవరెవరు లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు, తదితర అప్డేట్స్ అన్ని కూడా మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు, ఏంటి ఏపీలో ఎవరెవరు లీడ్ లో కంటిన్యూ అవుతున్నారు? ప్రస్తుతానికి అయితే అటు చంద్రబాబు నాయుడు ఇటు బుచ్చయ్య చౌదరి ఇద్దరు కూడా లీడ్ లో ఉన్నారనేటటువంటి అప్డేట్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వా నేనా డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పోస్టింగ్, పోస్టల్ బ్యాలెట్ తో మొదటగా ప్రక్రియ నమోదు స్టార్ట్ అయింది. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించి కూడా అటు మొత్తంగా చూసుకుంటే టీడీపీనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి నుంచి ఆ టీడీపీ హవా అనేది అయితే మొదలైంది. దీంట్లో చూసుకుంటే ఆ పోస్టల్ బ్యాలెట్ లో మొత్తంగా కూడా ఇప్పటికి వచ్చింది దాదాపుగా ఆ నలుగురిది అయితే ఫైనల్ గా ముందుకు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తిగా కూడా టీడీపీ ఆధిపత్యం రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరి కానీ ఆ కుప్పంలో చంద్రబాబు కానీ, అయితే కొత్త గొప్ప వైసీపీ నేత నాని కూడా ఇక్కడ గెలిచిపోవాడు. కానీ అక్కడ కూడా పూర్తిగా అక్కడ ఏదైతే ఆ విదేశాల నుంచి వచ్చాడో ఎన్ఆర్ఐ వ్యక్తి రాము కూడా లీడ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. పూర్తిగా కూడా ఈ వచ్చిన నాలుగు ఫలితాల్లో ఆ నాలుగు ఫలితాలు కూడా టీడీపీ ముందంజలో ఉంది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే రాయలసీమలో కానీ ఇటు పక్క ఈస్ట్ వెస్ట్ లో కానీ మొత్తంగా కూడా రాయలసీమ ఈస్ట్ వెస్ట్ లో అయితే టీడీపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. గుంటూరు జిల్లాకు సంబంధించి ఇంకా ఫలితాలు రావాల్సింది. అయితే ప్రధానంగా అయితే ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి కూడా ఏదైతే చెబుతున్నారో టీడీపీ అన్నది ఆ పోస్టల్ బ్యాలెట్లు అయితే పూర్తిగా మొదటిగా అయితే టీడీపీకి అనుకూలంగా అయితే ఆ పోస్టల్ బ్యాలెట్ నమోదు ప్రక్రియ మొదలైంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఆల్రెడీ సంబరాలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తా ఉంది. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తలు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా బయలుదేరుతున్న పరిస్థితి కూడా నెలకొనుంది. అయితే ఆ వైసీపీ ఖాతా తెరుస్తుందా, ఎప్పటి నుంచి వైసీపీ ఖాతా మొదలవుతుందా అనేది మాత్రం వైసీపీ నాయకుల్లో ఉత్కంఠ తెరుస్తా ఉంది. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థులు అయితే తీవ్ర ఉత్కంఠంతో ఉన్నారు. అలాగే కార్యకర్తలు, ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పార్టీ అధినేతలతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఉత్కంఠ భరితంగా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు శివ. అలాగే నాగేశ్వరరావు, మనం పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం, అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వర్ పోటీ చేస్తున్నారు, ఆమె కొంత లీడ్ లో ఉన్నట్టయితే అప్డేట్ వస్తుంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి అభ్యర్థి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, నెల్లూరుకు సంబంధించి ఆయన కొంత వెనకబడ్డారనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా, ఏంటి ఏమనుకోవాలి? అయితే ఎన్డీఏ కూటమి, ఏదైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంటుందని చెప్పేసి మొదటి నుంచి కూడా జాతీయ సర్వేలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి వస్తుందని చెబుతున్నారు. అలాగే ఎంపీ స్థానాలలో ముఖ్యంగా ఎన్డీఏ కూటమి తీవ్రంగా ముందుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులారు పురంధేశ్వర తీవ్రంగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆమె సీటుతో పాటు మిగతా అన్ని సీట్లలో కూడా ఆమె ప్రచారానికి గట్టికి తిరిగారు. అయితే పురంధేశ్వరి పడిన కష్టానికి కొంత మేరకు ఫలితం వస్తుందని అనుకోవచ్చు. ఆమెకి మొదటికైతే ఆశాజనకంగా ఉంది. ఆమె రాజమండ్రి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకి ప్రస్తుతానికైతే మంచి లీడ్ లో కొనసాగుతుంది. అయితే ఆమె ఆశించిన మేరకు కూడా కొంత గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. అయితే జాతీయ సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ లో రాజమండ్రి సీటు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గెలిచిందని ఆల్రెడీ ఏదైతే సర్వేలు ఉన్నాయో సర్వేలు మొత్తం కూడా పురంధేశ్వరి లీడ్ లో ఉందనే చెప్పారు. అయితే ఈ విజయసాయిరెడ్డికి వచ్చేసరికి వైసీపీ నుంచి మొదటగా ముఖ్యమైన వ్యక్తి, వైసీపీలో నాలుగు ప్రధాన స్తంభాలలో ఒక స్తంభం విజయసాయిరెడ్డి అనుకోవచ్చు. అలాంటి విజయసాయిరెడ్డి కొంచెం ఎనుకబడటం పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కొంత నిరాశకు గురయ్యారని చెప్పుకోవచ్చు. కొంత వైసీపీ పార్టీలో కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే మొదలైంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నాగేశ్వరరావు, కొంత నెల్లూరు అనేది, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేది కొంత కంచుకోట కింద చెప్తారు నెల్లూరు ప్రకాశం జిల్లాలో రాయలసీమతో పాటుగా. అటువంటి చోట నెల్లూరులో మనం లేటెస్ట్ అప్డేట్ చూసుకుంటే, అంటే అటు పార్లమెంట్ స్థానం కావచ్చు, నెల్లూరు పార్లమెంట్ కావచ్చు, నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే స్థానం కావచ్చు, అటు కోవూరు స్థానం కావచ్చు, ఈ మూడు చోట్ల కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది, ఏమనుకోవాలి? గత ఎన్నికల్లో పోల్చుకుంటే 2018 ఎన్నికల్లో పూర్తిగా నెల్లూరులో అయితే
ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తి స్థానాలు కొట్టింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా టీడీపీకి గతంలో వచ్చిన పరిస్థితి అయితే ఆ గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తూర్చిపెట్టుకుపోయింది టీడీపీ అని చెప్పుకోవచ్చు. ఆ కానీ ప్రస్తుతానికి ఫలితాలు చూస్తుంటే దానికి భిన్నంగా ఏదైతే ఆ నెల్లూరు సిటీ కానీ కొవ్వూరు కానీ నెల్లూరు కానీ దీనికి సంబంధించి పూర్తిగా కూడా టీడీపీ ఆధిపత్యం కొనసాగుతుంది. టీడీపీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే గతంలో ఆ సిచ్యువేషన్ రిపీట్ అయిందా అన్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే గతంలో ఆ ఏదైతే టీడీపీకి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్క సీటు కూడా ఆ టీడీపీ తగ్గించుకోలేకపోయింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుంది. అంటే రిపీట్ ఏదైతే ఆ గతంలో టీడీపీ వచ్చిన టీడీపీ పోయిన తన్నాను ఇప్పుడు వైసీపీ కూడా పోయింది అన్న కోణంలో అయితే ఫలితాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆ టీడీపీకి ఎక్కువ సపోర్ట్ చేశారా, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా నెల్లూరు జిల్లా వరకు రావాలనుకుంటారా, వైసీపీని పక్కన పెట్టారా అనే పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైనా పోస్టల్ బ్యాలెట్ ముగించుకుంటే ఆ ఈవీఎం ప్యాట్లు మొదలు పెడితే కానీ అసలు విషయం బయటికి రాదు. ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు నెల్లూరు జిల్లాలోనే టీడీపీ హవా కొనసాగుతుంది అంటే ఖచ్చితంగా కూడా శివ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ టీడీపీ ముందంజే ఉండే అవకాశాలే కనపడతా ఉన్నాయి మనకి. ఓకే ఓకే నాగేశ్వరరావు.